హాయ్ వ్యూవర్స్, ఈరోజు పాఠాలు చెప్పాల్సినటువంటి మాస్టర్లే కీచకులుగా మారిపోతుందని చెప్పేసి పిల్లల స్కూళ్ళ విషయంలో ఎన్నో వార్తలు మనం చూసాం, డిస్కస్ కూడా చేసాం. ఆ వేళలో యూనివర్సిటీలలో కూడా స్టూడెంట్స్ మీద ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు వారు కూడా అఘాయిచలు పాల్పడిన విషయం కూడా మనం చూసాం. అయితే విదేశం నుంచి మన దేశానికి చదువుకోవటానికి వచ్చినటువంటి ఒక పర్సన్ పట్ల వయసు మీద పట్టినటువంటి ఒక ప్రొఫెసర్ ఎంత గౌరవంగా ఉండాలండి, ఎంత బాధ్యత ఉండాలండి. అటువంటిది హిందీలో నీకు బేసిక్స్ నేర్పిస్తా దా అని చెప్పి థాయిలాండ్ చెందినటువంటి స్టూడెంట్ని, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్ని ఇంటికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత మందు మద్యం తాపించున్నాడు. ఇక ఆ తర్వాత ఆమె మీద బలత్కారం చేయబడ్డు. ఆమె కాదు కూడదనింది, ఇంకా ఆమె మీద కొట్టాడట. ఇక తేడా పెట్టుంటుందని చెప్పేసి ఆమె తీసుకొచ్చి యూనివర్సిటీ గేట్ దగ్గర వదిలిపెట్టేసి వెళ్ళిపోయినాడు. ఇదంతా జరిగింది నిన్న నైట్. ఇక ఆ తర్వాత ఆ అమ్మాయి వేరే ఫ్రెండ్స్ సాయం తీసుకుని ఇమీడియట్గా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. ఇదిగో ఈరోజు విచారణ, హెచ్సియు మెయిన్ గేట్ దగ్గర వచ్చేసి ధర్నాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇమీడియట్గా హెచ్సియు మేనేజ్మెంట్ వచ్చేటప్పటికి ఆ ప్రొఫెసర్ ఎవరైతే ఉన్నారో అతను సస్పెండ్ చేశారు. అండ్ గచ్చిబౌలి పోలీసులు అతను అదుపులోకి తీసుకున్నారు. అతని పేరు వచ్చేసి ప్రొఫెసర్ రవి రంజన్. ఇతని మీద ఆల్రెడీ 3 కేసులు ఉన్నాయట ఇప్పటికే. అండ్ అన్నింటి మించి ఒక బ్యారెట్ ఇస్ట్ చెప్పన, నెల క్రితమట ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళా సాధికారికత, మహిళలు ఎలా డెవలప్ అవ్వాలి, మహిళలు సమాజంలో ఎలా ఉన్నతంగా ఉండాలన్న దానికి సంబంధించి ఈ మహానుభావుడు స్పీచ్ ఇచ్చాడంట, సెమినార్ ఇచ్చాడట. ఈరోజు అదే మహిళల మీద బలాత్కారానికి పాల్పడిపోయాడు. మన సమాజంలో ఎంతోమంది బయటికి చెప్పేది వచ్చేసి అబ్బా ఎంత గొప్ప చెప్తున్నారు అనుకుంటాం, వెనకాల చేసే చిల్లర చెత్త పనులు నీచేత నీచిగా ఉంటాయి. నేను అందుకే ఎవరను కూడా అంత బ్లైండ్గా నమ్మొద్దు అంటాను. వాడు ఎవడైనా కావచ్చుగాక, మరలా చెప్తున్నా, వాడు ఎవడైనా కావచ్చుగాక, హీరోనా, సెలబ్రిటీయా, రాజకీయ నాయకుడా, కలెక్టరా, పోలీసా, మాస్టారా, ఎవడైనా కాదు, గుళ్ళో పూజారైనా, చర్చిలో పాస్టర్ అయినా, ఇలా ఎవరైనా కావచ్చుగాక. అమ్మాయిడు ఎంత గొప్పవాడు, అబ్బాయిలు ఎంత బాగా చెప్తున్నారు, అస్సలు వద్దు. ఏదైనా సరే పనేంటి, అక్కడ ఉండాలా లేదా, అండ్ మన పని జరిగిందా లేదా, అండ్ థ్యాంక్స్ చాలు, ఎందుకు మనకు వాళ్ళు సాయపడ్డా మనకు తెలియదే చెప్పున్నారు అంతే. ఇక అంతకు మించి రాసుకుని పూసుకొని తిరగటాలు అటు అల్తలు ఇటు అల్టాలు దయచేసి వద్దు. ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో చాలామంది ఛానల్స్ పెట్టేసి వాళ్ళతో పరిచయాలు, వీళ్ళతో పరిచయాలు రావు, అటు అల్తలు ఇటు అల్తలు అద్దెని సంతం మీద ఎక్కువ చేస్తున్నారని చెప్పేసి నాకు ఈ మధ్య తెలిసింది. మన సబ్స్క్రైబరే ఒక ఆమె ఒక యూట్యూబ్ ఛానల్ వేరే వాళ్ళతో నుంచి క్లోజ్ అయ్యి ఆ తర్వాత వాళ్ళ ద్వారా వీళ్ళు ఎలా మోసపోయారంటే అని చెప్పేసినప్పుడు సాయం అడిగితే నేను చెప్పిన ఎవరు కంప్లైంట్ ఇవ్వాలి నేను చెప్పున్నా. సో అవి ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నాను, సందర్భం వచ్చిందని చెప్తున్నాను. ఎవరిని ఎంతవరకు నమ్మాలో అంతవరకు నమ్మండి, ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచండి. సో ప్రస్తుతానికైతే ఈ ప్రొఫెసర్ అయితే పోలీసుల అదుపులోనే ఉన్నాడు, జాబ్ అయితే పోయి సస్పెండ్ చేస్తున్నారు, విచారణలో నిజమైన తెలగని డిస్మిస్ చేస్తారు అండ్ లోపల కూడా వేస్తారు.